పది రోజులుగా భక్తుల పూజలు అందుకుంటున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. భాగ్యనగరం మొత్తం నిమజ్జన కోలాహలం నెలకొంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో నిమజ్జనం జోరుగా సాగుతోంది. భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. పెద్ద విగ్రహాలన్నీ రేపు నిమజ్జనానికి తరలిరానున్నాయి. నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. జిహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్లు, హుస్సేన్ సాగర్ దగ్గర 38 క్రేన్లు ఏర్పాటు చేశారు. 15,000 మంది ఉద్యోగులు నిమజ్జన విధుల్లో ఉంటారు. హుస్సేన్ సాగర్ సహా నిమజ్జనం జరిగే ప్రాంతాలు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీదుగా ఎవరూ ప్రయాణాలు చేయొద్దంటూ అధికారులు సూచించారు. నిమజ్జనం సమయంలో ప్రజలు సొంత వాహనాలు వాడొద్దని కోరుతున్నారు పోలీసులు. ఆర్టీసీ మెట్రో సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు.